నేడు తిరుపతికి ప్రధాని మోదీ స్వాగతం పలకనున్న సీఎం జగన్ ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో వేగం 2400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు గిరిజన విద్యార్థులకు అమెరికా పిలుపు నానో టెక్నాలజీ సింపోజియంలో పాల్గొనాలని లేఖ ఈ నెల 27న ఎచ్చర్ల మండలం చిలకపాలెంలో సామాజిక యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఈ నెల 28న విచారణ సుప్రీం ఆదేశాలను హైకోర్టు అతిక్రమించిందని పిటిషన్లో వెల్లడి ఏపీలో జైత్ర యాత్రల సామాజిక సాధికార యాత్ర పెందుర్తి తిరు నియోజకవర్గాల్లో జనసంద్ర డబ్బులు లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్లో ఎలా వెళ్ళారు పవన్ కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కొత్త అంశాలు కాల్చిపడేసిన సిగరెట్ తో చెలరేగిన మంటలు వాసుపల్లి నాని అల్లిపల్లి సత్యం అరెస్ట్ సీఎం జగన్ చిత్రపటానికి మత్స్యకారుల పాలాభిషేకం విశాఖ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడంపై ఆనందం వ్యక్తం తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం జాతీయ నేతల పర్యటనలో హీట్ ఎక్కిన పాలిటిక్స్ నేడు తూప్రా నిర్మల్లో బీజేపీ బహిరంగ సభలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని మోదీ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే అర్హత లేదు కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్న అమిత్ షా సంపన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు వేములవాడలో బీఆర్ఎస్ పై యోగి విమర్శలు అశోక్ నగర్ లో నిరుద్యోగులతో రాహుల్ భేటీ పేపర్ లీక్ టిఎస్పిఎస్సి వ్యవహారంపై చర్చ రేపు కరీంనగర్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ బండి సంజయ్ తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలను నమ్మొద్దన్న హరీష్ రావు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ ఆయన అబద్ధాల బాద్షా అంటూ ఆగ్రహం నిర్మల్ జిల్లా సాలపూర్లో విఠల్ రెడ్డికి నిరసన సెగ తొమ్మిదేళ్లలో గ్రామాభివృద్ధి జరగలేదని నిలదీత యువకుల్ని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ప్రజల పోరాట పటిమ నాకు తెలుసు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి అన్న ప్రియాంక సిపిఎం పోటీలోని చోట కాంగ్రెస్కే మా మద్దతు క్లారిటీ ఇచ్చిన సీతారాం యచూరి తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ గందరగోళం ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న 30,000 మంది సిబ్బంది తెలంగాణలో ఐటీ సోదాల కలకలం పలువురు నేతలు వ్యాపారుల ఇళ్లలో అధికారుల తనిఖీలు తెలంగాణ సరిహద్దు బీజాపూర్లో మావోయిస్ట్ కుట్ర భగ్నం 25 కిలోల ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు కార్తీక పూజల్లో పాల్గొన్న ఛత్తీస్గఢ్ సీఎం రాయ్పూర్లోని హోలీడీ ప్రివర్లో పుణ్యస్నానం చేసిన బఘేల్ తేజస్ యుద్ధ విమానంలో ప్రధాని చక్కర్లు స్వదేశీ సామర్థ్యాలపై విశ్వాసం పెంపొందించిందన్న మోదీ జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసులో ఢిల్లీ సాకేత్ కోర్టు సంచలన తీర్పు 4 దోషులకు జీవిత ఖైదు కొచిన్ వస్తీలో తొక్కిసలాట 4 విద్యార్థులు మృతి 64 మందికి గాయాలు కీలక మలుపు తిరిగిన పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల స్కామ్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సీబీఐ విచారణ ఉత్తరకాశీ టనెల్ డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు తుది దశలో ఆదిత్య ఎల్1 త్వరలోనే లాంగ్ రేంజ్ పాయింట్ కు ఉపగ్రహం